ఆదిరాజు శ్రీనివాస్ మాదిగ మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేను రాష్ట్ర తెలంగాణ చర్మకారుల లెదర్ పరిశ్రమ భూముల అంటే లిక్యా భూముల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్నా దీనికి రాష్ట్ర సదస్సు ఈ హైదరాబాద్ జరిగి అలాగే మొన్న రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ నూతన కమిటీలో అక్టోబర్ 16వ తారీఖు రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు అక్టోబర్ 16వ తారీఖు బూట్ పాలిష్ కార్యక్రమం పెట్టి ఆ బూట్ పాలిష్ కార్యక్రమం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయాలనుకుంటున్నాం అని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే 8వ పోయిన ఇదే ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మేము ప్రెస్ ద్వారా మేము తెలియజేయడం జరిగింది ఆ తర్వాత 9వ తారీఖు ఎన్నికల షెడ్యూల్ రావడం వల్ల దాన్ని మేము దాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ మళ్ళీ కార్యచరణ తీసుకోవడం జరిగింది మళ్ళీ కార్యచరణ ఏంటి అంటే మాకు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1974 లో స్వర్గీయ ఇందిరా గాంధీ గారి నాయకత్వంలో 1974 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి ఈ భారతదేశంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాదిగలకు మాదిగల వృత్తిన చర్మకారుల వృత్తి ఆ రోజు 1974 లో ఇన్ని ఆధునిక పరిస్థితులు లేవు ఇన్ని ఆధునిక సదుపాయాలు లేవు ఆ రోజు పెళ్లి చేసుకుంటే కొత్త చెప్పులు లెదర్ కొత్త చెప్పులు వేసుకోవాలనే సాంప్రదాయం ఉండేది ఆ రోజు వ్యవసాయ రంగానికి పనిముట్లు తయారు చేసే దాంట్లో చర్మ వృత్తి పెద్దగా ఉండేది ఖమ్మం జిల్లాలో డబుల్ బెడ్రూమ్ అదే లిట్కాప్ భూములలో డబుల్ బెడ్రూమ్ కట్టేయడం జరిగింది కేసీఆర్ గారు మన కేటీఆర్ గారు కూడా వచ్చి దాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది అజయ్ కుమార్ గారు ఏరే వాళ్ళకి అది వేయడం జరుగుతుంది అలాంటిది జరగకుండా అందులో ట్రైనింగ్ అయిన మహిళలకి మాకే ఇవ్వాలని మా యొక్క డిమాండ్. ఈ రాష్ట్రంలో పేద దళితులైన హరిజన గిరిజన బలైన వచ్చిన భూములన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వము వచ్చినాక భూము లేని ప్రతి పేదవాడికి 3 ఎకరాల భూమి ఇస్తామని వాగ్దానం చేసిండు మేనిఫెస్టోలో చెప్పిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పినాక ఏదో వాగ్దానం మర్చి పేదలకు ఇచ్చిన భూములు లాక్కుంటుండు. మీకు అందరు తెలుసు ఏది మేడిపెల్లిలా ఏది మన బాచ్ పెళ్ళిలా బుద్ధివేలులా ఇవన్నిట్లలో ఊళ్ళలో భూములు తీసేసుకుంటు అదే మాదిరిగా మా జాతిలో ఒక భాగమైన చెమారుమూర్తి కాదు నిడిక్యాప్ భూమిని నమ్ముకొని బతుంటే నిడిక్యాప్ వ్యవస్థనే మూసేసిండు. మూసేసి అందులో ఉన్న భూములు అందులో ఉన్న బెనిఫిషియర్లకు అందరికీ ద్రోహం చేస్తుండ్రు. కనుక మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రభుత్వము పెద్ద మనసుతో చేసుకొని